కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్న శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఉదయం శ్రీరామ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ కార్యాలయానికి యథావిధిగా వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. తక్షణమే ఈ విషయాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పట్టణ సిఐ శ్రీధర్ తమ సిబ్బంది ఏఎస్ఐ నవాజ్ కృష్ణప్ప సంఘటన స్థలానికి చేరుకుని దుండగులు చోరీకి విఫలయత్నం చేసిన తీరును పూర్తిగా పరిశీలించారు. అలాగే దొంగతనానికి పాల్పడింది చిల్లర దొంగలా లేదా ఏదైనా ముఠాయేనా అన్న విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ ఘటనపై కంపెనీ మేనేజర్ నుండి సమాచారాన్ని తీసుకున్నారు. అలాగే శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడం కంపెనీ నిర్లక్ష్యంగా భావిస్తున్నామని తెలిపారు. కనుక తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కొట్టారు? మా మామమ్మ బాబ. వాళ్ళ పేర్లు? అంటే ఇద్దరా? మీ మామా నీ బామాడా? అంటే మీ చిన్న మామ పెద్ద మామ? మా అంపినట్ల కొట్టినారు అన్నమాట. కపురానికి రానినట్ల కొట్టినారు. కొట్టినారు అంటే వాళ్ళు మన తప్పుతో ఇంటికి వచ్చి వాకిలు వేసుకొని బ్లేడుతో కోసుకున్నాడు. ఎమర్జెంటీ పోతే పెద్ద హాస్పిటల్ పోయింటే పెద్ద హాస్పిటల్లో డాక్టర్ లేకు డాక్టర్తో ఎమర్జెంటీ కర్నూలు పోలే ఈ కేసు ఉండదంటే అంబులెన్స్ పోయి మళ్ళీ పెద్ద హాస్పిటల్కి కర్నూలు పెద్ద హాస్పిటల్కి పోయి ఆడ చూపించుకున్నాం. పోలీసులు ఏమన్నా వచ్చి కేసు ఏమన్నా రాసుకున్నారా? లేదు, ఏం రాలేదు. వాళ్ళు కేసుకి పోలీసులు అంటూ ఏం రాలేదు.